లాక్డౌన్ ప్రతి చోట కూడా సక్రమంగా జరుగుతూ ఉంది, కానీ పల్లెటూళ్లలో జరగడం లేదు. పెద్దవాళ్లకు తెలియక రచ్చల మీద బారాకట్టలు ఆడుకుంటా ఉన్నారు, ఆడవాళ్లకు తెలియక కూలీల కోసం పనులకు వెళ్తా ఉన్నారు, పిల్లలకు తెలియక గ్రౌండ్లలో క్రికెట్లు ఆడుకుంటా ఉన్నారు, ఎక్కడ పట్టినా గుంపులు గుంపులుగా ఉంటారు. కరోనా వైరస్ అనేది పంజరంలో దాగి ఉన్న రామచిలుకు కాదు, మనం తీగానే రావడానికి, మూగానే లోపలికి పోవడానికి. కరోనా వైరస్ అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి, అది తుమ్మితే దగ్గితే చాలు వేల మందికి అంటుకునే ఒక వైరస్. అది తెలియక పల్లెటూళ్ళలో చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. దయచేసి, మనం చిన్నప్పుడు ఒక మాట అన్నాం, నా దేశాన్ని నేను కాపాడుతాను అని. దేశాన్ని మనం కాపాడాలంటే మన ప్రాణం ఇచ్చి కాపాడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఇళ్లలో ఉంటే చాలు, దేశం ప్రశాంతంగా ఉంటుంది. పల్లెటూరు వాళ్ళకి ఈ వీడియో అందుద్దని, పల్లెటూరు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, జై హింద్.